కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు తెరువు నీరు హృదయపు తలుపు యేసుక్రీస్తుని మదిలో నిలుపు తెరువు నీరు హృదయపు తలుపు యేసుక్రీస్తుని మదిలో నిలుపు నీకిదే మేలు కొలుపు నీకిదే మేలు కొలుపు కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు మరియ తనయగా గురియ పిల్లగా మొదటిసారి భూమికొచ్చెను తరుల పాపము మరణ శాపము సిలువపై తను మోసెను హింసించు వారిని క్షమించెను దూషించుచున్నను భరించెను పరిశుద్ధ రక్తము చిందించెను పాప క్షమాపణ కలిగించెను ప్రాణము విడిచి మరణము గెలిచి రక్షణ సిద్ధము చేసెను కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు కరుణామయుని కడవరి పిలుపు కృపాకాలపు ఆఖరి మలుపు జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరి అయి తన గొర్రెలకు బహుమానమివ్వను ప్రధాన కాపరి అయి కడవరి పూరనాదముతో వేల దూతల సమూహముతో ఉగ్రుడై ప్రళయకాల రుద్రుడై సప్త నక్షత్రధారుడై మహాతేజస్సుతో భానుడై యూదా గోత్రము సింహముగా ప్రభు ఏం చేయువేళ సమానులన్నీ తెరువబడి మృతులు లేచేటి వేళ ప్రియ యేసుని సంధ్యంతువా విడిచిపెట్టబడి రోదింతువా ఇది రక్షణ దినం అర్పించు యేసుకు జీవితం క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు పునరాగమన ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ సమీప దినాల్లో ఉంటున్న మనం ఆయన రాకడలో ఎత్తబడినట్లుగా ఆయనతో యుగయుగాలు పరలోకంలో జీవించినట్లుగా ఆత్మదేవుడు మనలను తన వాక్యము ద్వారా సిద్ధపరచునుగాక. ఆమెన్. ఈ సమయంలో పాస్టర్ రాజేష్ గారు దైవ సందేశం అందించెదరు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము 2వ లైన్ చివరి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆయన అనగా దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. మరొక మారు చదువుతున్నాను. ఆయన అనగా దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగల రక్షక, నీ పాదాలు కుందరా చెల్లిస్తున్నాం. నీ మాటలు ధ్యానించబోతూ ఉండగా అయ్యా, పరమ నుంచి మీరు మాతో మాట్లాడుతుండగా మనందరినీ నీ మాటకు లోబడే బిడ్డలుగా నీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా నీ కృపను మాకు తోడుగా ఉంచుమని యేసునామములు అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఏదేనో తోటలో దేవాతి దేవుడు ఆదామును చేసినప్పుడు
శాశ్వత కాల జ్ఞానముతో ఆయన ఆదామును చేశాడు. దేవుడికున్నటువంటి లక్షణాలలో జ్ఞానం ఒకటి. ఆదాముని అనగా తన కుమారుణ్ణి ఆయన జ్ఞానముతోటి నింపి తయారు చేశాడు. ఆయన అతని జ్ఞానాన్ని అనగా దేవుని జ్ఞానాన్ని ఆదాము హృదయములో ఉంచి ఆ జ్ఞానాన్ని ఆదాము ఎలాగునా వినియోగిస్తాడో చూడాలని సంతోషించి ఒక పని చేశాడు. చూద్దాం ఆ మాట. ఒక మారు ఆదికాండము 2:19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. భూమి మీద ప్రస్తుతము ఎన్ని జంతువులైతే ఉన్నాయో, భూమి మీద ప్రస్తుతం ఎన్ని పక్షులైతే ఉన్నాయో, బైబిల్ రాసినట్టుగా ప్రతి భూజంతువునకు ఆకాశ పక్షికిని దానికి తగ్గట్లుగా పేరు పెట్టే జ్ఞానం ఆదాముకి దేవుడిచ్చాడు. శాశ్వత కాల జ్ఞానము అంటే అర్థం ఏమిటంటే ఆదాము దగ్గర మొదలైన ఆ శాశ్వత కాల జ్ఞానం భూమి ఉన్నంత వరకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఆ జ్ఞానం మానవ హృదయంలాగే ఉండిపోతుంది. అయితే ఎప్పుడైతే ఆదాము పాపము చేసి బయటకు వచ్చాడో ఆ శాశ్వత కాల జ్ఞానం మనిషిని మరణం దగ్గరికి తీసుకుని వచ్చింది. అదే శాశ్వత కాల జ్ఞానాన్ని వినియోగించి మానవుడి నాడు ఒక పక్షిలాగా ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు, ఒక జంతువులాగా వేగంగా పరుగులెత్తే వాహనాలు కనుగొనగలుగుతున్నాడు, ఒక నీటిలోని చేపలాగా ఈదగలిగే సబ్మెరైన్ తయారు చేసుకోగలుగుతున్నాడు, అలాగే అణుబాంబులను తయారు చేసి దేశాలను సహితము ధ్వంసము చేసేటటువంటి బాంబులు తయారు చేయడానికి తన శాశ్వత కాల జ్ఞానాన్ని వాడుతున్నాడు. అయితే అందుకనే దేవుడు అన్నాడు, శాశ్వత కాల జ్ఞానము దేవుడు నరుల హృదయంలో ఉంచను కానీ అది దేవుని క్రియలు తెలుసుకునక మాత్రం చాలు. దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు చాలదది. ఎందుకంటే పాపము చేసినప్పుడు, అనగా దేవుని మాటను విననప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. 111:10 చదువుతున్నాడు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అంటే జ్ఞానముగా ఉండాలి అని అంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యెహోవా యందలి భయము. ఆ భయము లేకపోవడం బట్టి దేవుడు వద్దు అన్న పని, అంటే తినవద్దు అన్న పనులు చూసి తిని జ్ఞానాన్ని కోల్పోయాడు. అయితే దేవుడు ఉంచినటువంటి ఆ శాశ్వత కాల జ్ఞానము అలాగే ఉంది, కానీ దేవుని దగ్గర ఉండేటటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే, తిరిగి నువ్వు ఏదైనా తోటలోనికి రావాలి అంటే, ఎప్పుడైతే ఆదాము దేవుడు వద్దు అన్న పని చేశాడో అప్పుడు ఏదైనా తోటలో నుంచి పంపివేయబడ్డాడు. మానవులందరూ కూడాను ఆ పాపపు క్రియ వలన దేవుని నుంచి దూరం అయిపోయారు. తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే, అనగా యేసుక్రీస్తు త్వరలో భూమి మీదకు రాబోతుండగా ఆయనతో పాటుగా నువ్వు ఉండాలి అంటే, ఏదేను అనగా పరలోకానికి సాదృశ్యమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి పరలోకమైన ఏదేను ఆ తోటలోనికి నువ్వు రావాలి అంటే యెహోవా యందలి భయాన్ని కలిగి ఉండాలి. యెహోవా యందలి భయము అనగా యెహోవా యొక్క మాట మీద భయం ఉంచటం, యెహోవా చెప్పే మాటకు భయపడటం. యెహోవా దేవుడు నీకేం చెప్తున్నాడంటే, నీకు తండ్రి అయిన దేవుడు నీకేం చెప్తున్నాడంటే, నిర్గమకాండములో ఆయన ఆజ్ఞలిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 20:13-14 ఆయన కొన్ని మాటలకు కూడదు కూడదు అనికే వద్దు 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 అనే మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే చూడండి, నిర్గమకాండం 20:13-14 నరహత్య చెయ్యకూడదు కూడదు, ఇంకా వ్యభిచరింప కూడదు వద్దు, దొంగిల కూడదు వద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు. ఇంకా అంటున్నాడు నరహత్య చేయవద్దు. చాలామంది అనుకుంటున్నట్లుగా నరహత్య అంటే మనిషిని చంపడం కాదు, కానీ ఆ మాటకు సరైన మాట ఆత్మీయంగా యోహాను రాసిన 3:15 చెప్తా ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అబ్బో, తన సహోదరుని ద్వేషించువాడు కత్తితో పొటలో పొడిచి చంపడం కాదు, కానీ ద్వేషం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు నరహంతకుడే. వాళ్ళందరికీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు నరహత్య చేయొద్దు, అంటే నువ్వు ఎవరిని ద్వేషింపవద్దు.
ఇంకా అదే నిర్గమకాండములో 14వ వచనం 20వ అధ్యాయంలో వ్యభిచరింపకూడదు అన్నాడు. వ్యభిచరింపకూడదు ఆ మాటకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సరి అయినటువంటి వివరణ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. శారీరకంగా నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చేమో కానీ నీ కన్నులతో చూసి నువ్వు వ్యభిచారం చేసావు, దేవుడు వద్దు అన్నాడు. అయితే నువ్వు చేస్తే నువ్వు వ్యభిచారం చేసిన వాని కనుగా దేవుని మాటను ధిక్కరించిన వానిగా వెళ్ళిపోతావు. యెహోవా యందలి భయము జ్ఞానముకు మూలము అంటే యెహోవా చెప్పిన ప్రతి మాటకు భయపడితే, అంటే ఆయన వద్దు అన్న పనిని చేయకుండా ఉంటే అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానివి. శాశ్వతకాల జ్ఞానంతో నువ్వు భూమి మీద ఎంతో గొప్ప స్థాయిలో ఉండొచ్చేమో కానీ నీ శరీరానికి సంబంధించిన దొంగతనం అనగా నరహంతకునిగా మారడం అనగా సహోదరుని ప్రేమించక ద్వేషించటం, వ్యభిచరించటం, చూపులతోటి వ్యభిచారం చేయడం. ఇంకా అంటున్నాడు ఆయన 15వ వచనంలో దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు అంటున్నాడు ఆయన. సహజంగా చాలామంది దొంగతనం అంటే ఒక విధానమైన దొంగతనమే. అయితే ఆయన దొంగతనం గురించి మలాఖీ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం, మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్తాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ప్రతిష్ఠిత అర్పణలు 10వ భాగము. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు శక్తినిచ్చి, దేవుడు నీకు పని చేసుకోవడానికి పనిని అప్పగించి నిన్ను సంరక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సొమ్ములో కష్టార్జితంలో నుంచి 10వ వంతు తీసి దేవునికి ఇవ్వడానికి నీకు కష్టంగా ఉంటే నువ్వు ఒక దొంగవంతే. అందుకనే నన్ను దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, అర్హత్య చేయవద్దు. ఈ మూడు దేవుడు వద్దు 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 అన్నాడు. ఈ మూడుకి నువ్వు నేను అవును అవును అను సమాధానం ఇస్తే నువ్వు ఎక్కడ ఉంటావంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 8వ వచనము 2, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము, అంటే నరకము. దేవుడు వద్దు అన్నాడు, దొంగతనము చేయవద్దు అన్నాడు, దేవుడు వద్దు అంటున్నాడు, వ్యభిచారం చేయవద్దు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నువ్వు నరహత్య చేయవద్దు, సహోదరుని ద్వేషిస్తే, కనుచూపులతో నువ్వు మోహిస్తే, దశమ భాగమును తీయక దేవుని సేవను ప్రోత్సహించకపోతే దేవుడు అంటున్నాడు నీ యొక్క పరిస్థితి నరకమే. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, ఎందుకంటే తన బిడ్డలైనటువంటి వారికి అనగా ఆయన వద్దు అన్న పనిని ఏమాత్రం చేయక పరిశుద్ధంగా దేవునికి భయముగా పండికిన బిడ్డలను తనతో పాటు ఉంచుకోవడానికి రాబోతున్నాడు. శాశ్వతకాల జ్ఞానంతో నువ్వు ఇప్పటిదాకా బ్రతుకుతున్నావేమో, నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, లేకపోతే నువ్వు ఒక మంచి స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పటికీ, అనేక మంది మనుషులను మంచివాడు గొప్పవాడు అన్నప్పటికీ నువ్వు యెహోవా యందలి భయముతో వచ్చిన జ్ఞానాన్ని కలిగి లేకపోతే, అనగా నీ శరీరానికి సంబంధించిన జ్ఞానం, అనగా వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు అనే మాటలు నిన్ను నువ్వు తెలుసుకొని నువ్వు నీ బ్రతుకును సవరించుకోకపోతే ఒకనాడు దేవుడు వచ్చి నేను వద్దు అన్న పనిని నువ్వు చేసావు కనుక నీ స్థానము నరకము అని తీర్పు తీర్చిపోయే రోజు ఉంది. అయితే కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు, నువ్వు ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలి అంటే, నువ్వు దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకంలో కనబడాలి అంటే ఆయనకి ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే 119వ సంకీర్తన 104వ మాట, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. వ్యభిచారము చేసే వాళ్ళని గురించి వినగానే నీకు అసహ్యం పడుతుంది, కానీ వ్యభిచారం చేయాలని కాదు. దొంగతనం చేసే వాళ్ళ గురించి అంటే దశమ భాగము తీయని వాళ్ళని చూస్తే నీకు అసహ్యం పడుతుంది, కానీ నువ్వు కూడా అలా ఉండాలని కాదు. తప్పు మార్గములన్నీ అసహ్యములే. తప్పు మార్గములన్నీ అనగా దేవుడు చెప్పిన మాటను వినకపోవడం ప్రతి మార్గము తప్పు మార్గమే. అటువంటి మార్గాలు అన్నీ ఆయన అంటున్నాడు అసహ్యమేస్తున్నాయి. తప్పు మార్గములన్నీ ఎప్పుడంటే ఆయన ఉపదేశం విన్నప్పుడు. ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని 3 మార్లు మరిచిపోతామనే, ఆయన రాకడను నిర్లక్ష్య పెడతామనే, మన బ్రతుకును భూమి మీదే వెతుక్కుంటూ ఉంటామనే, పరలోక సంబంధమైన సంతోషాన్ని మరిచిపోయి భూలోక సంబంధమైన సంతోషం కోసం వెతుకుతూ ఉంటామనే బాబు
నువ్వు వెతకాల్సింది కింద కాదు పైన, క్రిందనున్న వాటిని కాక పైనున్న వాటిని వెతకండి. ఇది పౌలు గారు చెప్పిన మాట. అదే యేసుక్రీస్తు రెండవ రాకడ దినాల్లో ఉంటున్న నువ్వు నేను ఆలోచించాల్సిన మాట. నీ చూపు నీ ఆలోచన కేవలము ఆయన ఆజ్ఞల మీద ఉండాల. శాశ్వతకాల జ్ఞానముతోటి ఎన్నెన్నో వస్తువులు పుట్టుకొస్తున్నాయి, ఎంతో గొప్ప టెక్నాలజీ పుట్టుకొస్తుంది, కానీ తన శరీరాన్ని గురించి ఎవరైతే ఆలోచించరో అతని యొక్క జ్ఞానము, అంటే అతని యొక్క శాశ్వత జ్ఞానము తనను నాశనం వైపు పరిగెత్తిస్తుంది, కానీ పరలోకం వైపు కాదు. దేవుని ఆజ్ఞలకు భయపడువాడే నిజమైన జ్ఞాని, దేవుని మాటలకు లోబడ్డవాడే నిజమైన జ్ఞాని. ఎంత బ్రతుకు బ్రతికి యేసుకు హృదయంలో స్థానం ఇవ్వక నరకానికి వెళ్ళిపోతే అతని జ్ఞానే. దేవుడు అంటున్నాడు నిజమైన జ్ఞాని యెహోవాయందలో భయం కలిగిన వాడే. దేవుడు చెబుతూ ఉన్నాడు దేహమును నరకములో వేసేవానికి భయపడండి, మనుషులకు కాదు. చనిపోయిన తరువాత దేహమును నరకములో వేయవానికి భయపడండి. ఎవరిని వేస్తే నరకములో అన్నాడు కదా, అబద్ధికులు, వ్యభిచారులు, దొంగతనము చేయు, విగ్రహారాధికులు, పిరికివారు, అవిశ్వాసులు అందరూ అగ్ని కంతకములతో మన్నుకున్నములో పాలు పంపులు పొందుదురు. ఇది ఏ రెండవ మరణము నమ్మాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విశ్వసించాలి, దేవుని వాక్యానికి భయపడాలి. అయితే దేవుడి వాక్యానికి భయపడుతున్న నీవు, దేవుడి ఉపదేశాన్ని పొందుకుంటున్న నీవు పరలోకంలో ఉండటానికి గొప్ప అవకాశాలు ఈరోజు దేవుడిని అనుగ్రహించాడు. ఇంతవరకు నీ బ్రతుకు ఎలాగున్నా సరే, ఇంతవరకు ఎలాగ నువ్వు బ్రతికినా సరే, దేవుడు నీకు ఇంతవరకు ఈరోజు వరకు నీ ఆయుష్ను పొడిగించి ఈ మాటలు వినిపించడానికి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే తిరిగి నా దగ్గరకు రా. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కదా, ఇక తీర్పు తీర్చే సమయం వచ్చింది కదా. అయితే నువ్వు నీ బ్రతుకును సవరించుకోకపోతే బహు ప్రమాదం, సవరించుకుంటే బహు గొప్ప సంతోషం. దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. గొప్ప గొప్ప సూచనల ద్వారా యేసయ్య రాబోతున్నాడు అని ఆ సూచనలు మనకు ప్రకటిస్తున్నాయి. దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతూ యేసయ్య రాకడను మనకు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది యేసు ప్రభు తనంతటగా తాను చెప్పిన మాట. ఆయన మొదటి రాకను దూతలొచ్చి ప్రకటించాడు, కానీ నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దూత వచ్చి ప్రకటించాడు, కానీ రెండవసారి వచ్చే రాకడ గురించి మాత్రము యేసయ్య తనే స్వయం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథంలో మాట్లాడతాడు. ఆయన మన యొక్క స్థితిని ఎరిగే మూడు మార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథం. కుమార్య మాట చదువుదాం, ప్రకటన గ్రంథం 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అదే 22:20 అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. మూడు మారులు ఒకటే అధ్యాయంలో దేవుడు తన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి పేతురు మొదటి పత్రిక 1:17 చివరిలో చదువుతున్నాను. పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పేతురు గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు జీవముతో ఉన్నంత కాలము, శరీరముతో ఉన్నంత కాలము భయముతో గడపాలి. కారణం ఏంటంటే ఈ శరీరములో నువ్వు ఉన్నప్పుడే పరలోకంలో నీ స్థానాన్ని సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తు త్వరగా వచ్చి రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తీర్పుకు సిద్ధమవుతున్న దినాల్లో ఉన్న మనము ఆయన వచ్చిన తర్వాత రక్షించబడడానికి అవకాశం లేదు. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు కన్ను మూస్తావో తెలియదు, ఎప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతామో తెలియదు. ఇదిగో నేడే రక్షణ దినం అని దేవుడు ప్రకటిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన రాకడ దినాల్లో ఉంటున్న మనం భయముతో గడపాల్సిన స్థితిలో ఉన్నాం. విన్న వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోతే, వింటున్న పాటలని పాటలుగానే విని మర్చిపోతే, చదువుతున్న వాక్యాన్ని చదువుతున్న వాక్యంగా మాత్రమే నిలిచిపోయేదాన్ని విడిచిపెడితే ఆయన అంటున్నాడు నీ స్థానం నరకం. విడుదల లేని స్థలం అది, విమోచన లేని స్థలం అది, ఎవరు ఆదుకోని స్థలం అది, ఆదరణ లేని స్థలం అది. అయితే అటు గొప్ప శిక్ష నుంచి దేవుడు తప్పించడానికి నీ కోసం సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి త్వరలో రాబోతున్నాడు. ఎందుకంటే తెలిసే మరణము లేని, ఆకలి దప్పులు లేని, పాపము లేని, నిత్యము సంతోషము ఉండేటటువంటి పరలోకములు అనగా తను ఉన్న స్థలములో ప్రకటన గ్రంథములు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం గొప్ప వాగ్దానం అంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తున్న వాగ్దానం ఏంటంటే ప్రకటన 3:21 నేను జయించి
నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని అనగా ఆయనను అంగీకరించి తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న వాణిని నాతో కూడా అనగా యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నా సింహాసనమందు కూర్చుండని చెదను. ఆయనతో పాటుగా జీవించే అవకాశం ఇప్పుడు నీ ముందుంది, ఆయనతో పాటు కూర్చుండే అవకాశం నీ ముందుంది. సొంతగా నిర్ణయం తీసుకుని నరకానికి వెళ్ళిపోతావో, యేసే చేతుల్లోకి వచ్చి నరకాన్ని తప్పించుకొని ఆయనతో పాటుగా అంటే దేవాది దేవుడైన సృష్టికి కర్త అయిన మానవుడి కోసం మరణించిన, మరణాన్ని జయించిన, యుగ యుగాలు జీవించిన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుతో పరలోకంలో ఉంటావో, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దేవుడు నీకు ఇచ్చాడు, అవకాశం నీకు ఇచ్చాడు. నీకంటే బలవంతులు, నీకంటే ఆరోగ్యవంతులు, నీకంటే మంచివారు, అధికారులు అందరూ మరణించిన వాళ్ళ లెక్కలోకి వెళ్ళిపోయారు. కానీ ఇది నన్న వాక్యం నువ్వు వింటున్నావు అంటే అది కేవలము దేవుడు నీ కొరకు ఆశతో నీకు ఆయుష్ను పెంచి నీ వాక్యం, ఈ వాక్యం ద్వారా నువ్వు రక్షించబడాలని, తన రాకడకు సిద్ధపడాలని, తన రాకడ ఎత్తుపాటులో ఆ మేఘ ప్రయాణంలో నువ్వు ఉండాలని అని ఆశించి నీకు అవకాశం ఇచ్చాడు. వాక్యం వింటున్న నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావా? వాక్యం వింటున్న నీవు ఆయన వద్దు అన్న పనిని ఎప్పటికీ చేయక, ఆయన ఏ ఆజ్ఞ అయితే నీకు ఇచ్చాడో ఆజ్ఞకు శిరసావహించి పరిశుద్ధంగా జీవించి యెహోవా యందలి భయములు వచ్చే జ్ఞానము వలన, యెహోవా యందలి భయం వల్ల వచ్చేటువంటి పవిత్రత వలన నీవు పరలోకానికి ప్రవేశిస్తే దేవుణ్ణి సంతోషపెట్టిన వానిగా, నరకము నుంచి తప్పించుకున్న వ్యక్తిగా నువ్వు నిలబడిపోతావు. నిర్ణయం తీసుకునే సమయం నీదే. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ ఆత్మ ఉండే స్థలం నిర్ణయించబడుతున్నది. కనుక పౌలు గారు చెప్పిన రీతిలో క్రిందనున్న వాటిని మనం వెతకొద్దు. ఇప్పుడు ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, భూ సంబంధమైన సుఖాల కోసం కాక నిత్య సుఖం కోసం, నిత్య సంతోషం కోసం, నిత్య రాజ్యం కోసం అనగా పరలోకం కోసం ఎదురు చూస్తే అప్పుడు నీవు నిజమైన క్రైస్తవ బిడ్డగా, నిజమైన జ్ఞానిగా పిలువబడతావు దేవుని దృష్టిలో. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు తను చెప్పిన మాటను ఎన్నటికి కూడాను మాట తప్పు దేవుడు కాదు. ఆయన పుట్టుక గురించి 750 సంవత్సరాలకు ముందుగా ప్రకటించుకున్నాడు. సుమారు 700-750 సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి కుమారుడు ఏషియా గ్రంథంలో చెప్పినట్లుగా 7:14లో అదే ప్రవచనం నెరవేరింది. ఆయన రెండవ రాక గురించి తనే ప్రకటించుకున్నాడు, అది నెరవేరబోతుంది. ఈ వడ్డీ మాటలు కాదు, ఇది ఒక మత విశ్వాస సంబంధమైనటువంటి మూఢనమ్మకం కాదు, కానీ పచ్చి వాస్తవం. జరగబోయే సంఘటన రెప్పపాటు కాలంలో మేఘ ప్రయాణం, రెప్పపాటు కాలంలో మహిమదేహం దాల్చుకునే విధానం ఏసై రాకడ అతి త్వరలో ఉన్నది. కాబట్టి పరదేశులు అయినంతకాలము భయముతో గడుపుడి యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అయితే శాశ్వత కాల జ్ఞానము దేవుని క్రియలకు, క్రియలను తెలుసుకోవడానికి చాలని జ్ఞానము. కనుక మనము యెహోవా యందు భయముంచి ఆయన చెప్పిన ఆజ్ఞలను అనగా ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి ఆయన బిడ్డలుగా బ్రతికి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ అమూల్యమైనటువంటి పాదములకు శిరస్సు వంచి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుని ద్వారా అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకు నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలమని మీరు సెలవిచ్చారు. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచునది అని మీరు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం వినినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యాన్ని ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితం వారందరూ కూడా జీవించడానికి మీరు సహాయమును చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా అనేక మంది నీకు సమీపస్తులుగా మార్చబడడానికి, మీ రాకడకు సిద్ధపడడానికి, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయమును చేయమని కోరుకుంటూ ఈ వాక్య సందేశం ద్వారా అనేక మంది రక్షణలోనికి నడిపించబడడానికి, రక్షింపబడిన వారు ఆత్మీయతలో బలపడడానికి మీరు సహాయమును చేయమని కోరుకుంటూ
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము, మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము, వేగము గలు ప్రభుని చేర సిద్ధపడు సంఘమా. క్రీస్తు రాక భావన